కత్తిపాడు మండలం గోకవరం గ్రామ పరిధిలో గల సుబ్బారెడ్డి సాగర్ నీటిని ఈరోజు ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ విడుదల చేస్తారు. వేములపాలెం, రౌతుపాలెం, పెద్దపాలెం, పాండవులపాలెం, ఏలూరు, బొమ్మంగి, పొదులపాక, ఉత్తరకంచి, లంపకలో గ్రామాల ఆయకట్టు పరిధిలో గల 10,000 ఎకరాలకి నీరు విడుదల చేశారు ఎమ్మెల్యే సత్యప్రభ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో చివరి ఎకరా వరకు సాగునీరు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు, మండల ఎన్డీఏ శ్రేణులు పాల్గొన్నారు. పెట్టండి పసుపు అంటే పసుపు పసుపు కూడా వేసాను మేడం. మనం ఈ సంవత్సరం ముఖ్యంగా మనం ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ముందు నేను ఇక్కడ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి నీరు అందాలని ఒకే ఒక లక్ష్యంతో నేను పైన కూడా ఇప్పుడు వీళ్ళందరితో అధికారులతో మాట్లాడి ఏం చేయాలి ఎలా చేయాలని రిప్రజెంటేషన్ తీసుకుని అక్కడ మేము పెట్టడం జరుగుతుంది. ఈ లక్ష్యంతో మేము ఈరోజు ఇక్కడ నీటిని విడుదల చేయడం జరిగింది. 900 ఎకరాలకు ఒకటి, అక్కడ 9,000 అని చెప్పి 3,000. ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రతి రైతుకి ఇబ్బంది లేకుండా ప్రతి ఎకరానికి నీరు అందేలా కృషి చేస్తానని సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తూ ప్రతిపాటి నియోజకవర్గంలో సాగునీరుకి త్రాగునీరుకి ఇబ్బంది లేకుండా ఏం చేయాలి, ఏ ప్రాజెక్టులన్నీ రిపేర్ చేయాలి, నిర్మాణాలు, ఊడిగతీతలు, దాని అభివృద్ధి అన్నిటి మీద దృష్టి పెట్టాను. మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను, రాబోయే కాలంలో ఏ రైతుకి ఏ ఎకరానికి నీరు అందకుండా వారు ఇబ్బంది పడుతూ వ్యవసాయం అంటే భయపడకుండా ధైర్యంగా చేసుకునేలా నేను కల్పిస్తానని మరొకసారి మీ అందరికీ ఆశిస్తున్నాను.